శ్రీ కామేశ్వరి ఫౌండేషన్ వారి సనాతని పాడ్కాస్ట్కి అందరికీ స్వాగతం. ఇవాళ రెండవ సీజన్ యొక్క రెండవ పాడ్కాస్ట్, శీర్షిక శివుడవో మాధవుడవో. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయగుం శివ అని శివ విష్ణువుల ఐక్యం ప్రతిదినము సంధ్యావందనంలో చెప్పుకుంటూ ఉంటారు. శివ విష్ణువుల అభేదాన్ని ఈ మంత్రం తెలుపుతున్నట్లే హరిహరుడు, రామలింగుడు, రామేశ్వరుడు, శంకరనారాయణుడు అనే పేరులకు కూడా ఈ అభేదాన్ని చాటుతవి. ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది అని సందేహం కలిగిందట. వ్యాకరణంలో గల సమాసాలలో కర్మధారయము, తత్పురుషము, బహువ్రీహి అనేవి ఉన్నవి. రాజసేవకుడు అనేది తత్పురుష సమాసం, రాజు యొక్క సేవకుడు అని అర్థం. షష్ఠీ విభక్తి అర్థం దీనిలో ఇమిడి ఉంది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష. నీలోత్పలము అనగా నల్లని కలువ, దీనిని కర్మధారయము అని అంటారు. దండపాణి అంటే పాణిలో అనగా చేతిలో కర్ర గలవాడు, ఇది బహువ్రీహి సమాసం. దీనికి అర్థము సుబ్రహ్మణ్యుడు మొదలగు వాళ్ళు. దండ పాణి పదాలలో లేని అర్థాన్ని చెప్పేది కాబట్టి ఇది బహువ్రీహి. బహువ్రీహి అనే పదానికి బాగా పండే పొలం అని అర్థం. 100 కలాల ధాన్యం పండించేవాడు బహువ్రీహి. రామేశ్వరం ఏ సమాసం? తత్పురుషమా? రామస్య ఈశ్వరః అని అంటే రాముడికి ఈశ్వరుడు అనగా ప్రభువు అని అర్థం ఏర్పడుతుంది. అప్పుడు అది శివాధిక్యం చెబుతున్నది. శివుని విల్లు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? సర్వలోక శరణ్యుడు రాముడు, అతనికి పైన ఇంకో ఈశ్వరుడా? ఈ సందేహాలన్నీ తీర్చేవారెవరు? వారు విష్ణుమూర్తినే అడిగి చూద్దామని అనుకుని వైకుంఠం వెళ్ళారు. ఇంత చిన్న విషయానికి ఎంత దూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తున్నదే తత్పురుష అని, రామస్య ఈశ్వరః అని. విష్ణుమూర్తి దేవతలతో అన్నాడట, కానీ దేవతలకు మాత్రము సందేహ నివృత్తి కాలేదు. విష్ణువు కళ్యాణ గుణ పరిపూర్ణుడు, వినయం కూడా ఆ కళ్యాణ గుణాలలో ఒకటి కదా. ఏదో వినయం చేతనైతే కావచ్చు, అహంభావం ఉండరాదని కూడా కావచ్చు, మొగమాటమి చేత కానీ కావచ్చు, విష్ణుమూర్తి ఇలా చెప్పి ఉంటాడు. విష్ణువును అడిగాను సరికదా, ఇక ఆ శివుణ్ణే అడుగుదాం, ఆయన ఏం చెప్తాడో చూద్దాం అని అనుకుని విష్ణు తత్పురుషం బ్రూతే అనగా విష్ణువు రామేశ్వర పదం తత్పురుష సమాసం అని అనుకుంటూ కైలాసానికి కాళ్లను మళ్లించారట. నాగలోకవాసుల సందేహాన్ని నాగాభరణుడు విన్నాడు. ఇందులో సందేహానికి అవకాశం ఏముందయ్యా? రామేశ్వర పదం బహువ్రీహి సమాసం, రాముడే ఈశ్వరుడుగా గలవాడు రామేశ్వరుడు అని ఆయన బదులు చెప్పాడట. దేవతలకు ఏమీ తోచింది కాదు. వ్యాకరణ విషయంలో శివకేశవులకు ఇలాంటి భేదాభిప్రాయాలు కలుగుతవని దేవతలకు కలలోనైనా తోచలేదు. వీరిద్దరికీ ప్రసక్తి ఉన్నందున వేరే మధ్యవర్తిని అడిగి సందేహం తొలగించుకుందామని బహువ్రీహిం మహేశ్వరః, శివుడు బహువ్రీహి సమాసం అని చెప్పుకుంటూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారట. బ్రహ్మ దేవతలకు కలిగిన సందేహాన్ని, జరిగిన సమాచారాన్ని శాంతంగా విని, ఇది తత్పురుష సమాసము కాదు, బహువ్రీహిన్ని కాదు, మరి కర్మధారయ సమాసం. వీరరాఘవుడంటే వీరుడు ఒకడు, రాఘవుడు మరొకడున కాదు కదా. అలాగే రామేశ్వరుడంటే రాముడొకడును, ఈశ్వరుడు ఇంకొకడునూనా? రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అని అర్థం. కాగా రామశ్చాసౌ ఈశ్వరశ్చ రామేశ్వరః అని కర్మధారయమే అని ఆయన తీర్పు చేశారుట. ఎవరు? బ్రహ్మగా. విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః ఉభయోరవ్యతృప్తానాం ఆత్మభూః కర్మధారయం. ఆత్మభూః అంటే బ్రహ్మ. దేవతలకు శివకేశవులలో ఒకే పరతత్వమని బ్రహ్మ బోధించాడట. ఈ సత్యాన్ని, ఈ ఐక్యాన్ని మనం కూడా ఎన్నో విధాలు తెలుసుకుంటున్నాం. శివకేశవులకు పోరు
పొసగినటుల పురాణాలలో కొన్ని చోట్ల చదువుతూ ఉంటాం. ఒకచోట విష్ణువు జయించాడని, ఇంకొక చోట శివుడు జయించాడని చూస్తాం. ఇంతేకాదు, కొన్ని చోట్ల పరస్పరము సహాయం చేసుకున్నారని, ఒకరినొకరు పూజించుకున్నారని కూడా చదువుతాం. విష్ణుపురానికి సమీపాన తిరువీళి మళలై అనే ఒక క్షేత్రం ఉన్నది. ఇచ్చట స్వామికి నేత్రార్పణేశ్వరుడు అని పేరు. ఈ చోట అనుదినము విష్ణువు ఈశ్వరుని వేయి కమలాలతో పూజించేవాడిని. ఒకనాడు వేయింటికి ఒక పువ్వు తగ్గగా తన నేత్ర కమలమునే పెరికి ఇచ్చాడని ఇక్కడి ఐతిహ్యం. భగవత్పాదులను సాంబే పరబ్రహ్మణి అనే ముకుటంతో ఒక స్తవం చేశారు. దానిలో ఒకటి శ్లోకం ఇలా ఉంటుంది: విష్ణుర్యస్య సహస్రానాం అనియమాదంభోరుహైర్ అర్చయన్ ఏకేనాపచితేషు నేత్రకమలం నైజం పదాబ్జద్వయం సంపూజ్యాసుర సంహతిం విదలయన్ త్రైలోక్య సాలోభవత్ తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి అని. ఇట్లే తిరుక్కుండియూర్ అనే క్షేత్రం ఒకటి ఉన్నది. ఇచ్చట మూర్తికి బ్రహ్మశిరఖండీశ్వరుడు అని పేరు. పూర్వం బ్రహ్మగారు కూడా శివుని వలనే పంచముఖుడుగా ఉండేవాడుట. దానిచేత ఆయనకు కొంచెం అహంభావం హెచ్చయింది. ఈశ్వరుడికి కోపం వచ్చింది. వెంటనే ఆయన గారి ఒక తలను గిల్లివేశాడుట. ఆ బ్రహ్మకపాలం ఒకనొక శాపం వల్ల ఈశ్వరుని చేతికి అంటుకుపోయిందట. పైగా బ్రహ్మహత్యా పాతకం ఒకటి చుట్టుకున్నది కదా. శివునికి శాపనివృత్తి చేసింది తిరుక్కుండియూరులోని పెరుమాళ్లే అని ఈ స్థలపురాణం చెబుతుంది. ఇందలి మూర్తికి హరశాప విమోచకుడు అని పేరు. రామాయణంలో కూడా శివ విష్ణువులకు వివాదం ఒకటి ఏర్పడినట్లును విష్ణువు హుం అని అన్నంతనే శివుని వింటి అల్లెతాడు పుటుక్కున తెగిపోయిందన్ను వర్ణింపబడ్డది. అధికం మేనిరే విష్ణుం, విష్ణువు గొప్పవాడని అనుకున్నారట. ఇట్లే నాయనార్ల గీతాలు శివాధిక్యం చాటుతవి. ఆళ్వార్ల గీతాలు విష్ణుపరాలు, అవి విష్ణువాధిక్యాన్ని చాటుతాయి. పరతత్వం ఒకటంటే ఒకటి కదా. శివుడు పరతత్వమా, విష్ణువు పరతత్వమా? శైవులకు గాని వైష్ణవులకు గాని ఇలాంటి సందేహమే ఉండదు. శైవులు శివుని, వైష్ణవులు విష్ణువును గొప్పవానిగా తలపోస్తారు. అద్వైతులకే చిక్కు. సామరస్యపు ఆవశ్యకత వారికే కదా. ఉన్నది ఒకే వస్తువు, ఒక వస్తువు రెండెట్లా అవుతుంది? శివ విష్ణువుల భేదాలను అటుంచుదాం. రాముల వారును పరశురాముల వారును విష్ణువంశములైనటువంటి రెండు అవతారాలు కదా. వీరి మాట ఏమిటి? వీరిలో ఎవరధికులు? శివుని విల్లు విరిచాడని రాముల వారి మీద పరశురాముల వారికి కోపం కలిగింది. క్షాత్రలోకాన్ని భస్మం చేసిన పరశురాముడు రాముని ముందు నిర్వీర్యుడైపోయాడు కదా. ఈ సంగతి ఏంటి అంటే, ఇవన్నీ భగవల్లీలలు. ఇద్దరూ ఒకే ఒక పరమాత్మ యొక్క అంశాలు కదా అని ఒకరన్నారట. వాస్తవానికి అంతేగాక మరి ఏమి. కయ్యమాడినంత మాత్రాన వీరు వేరు కాదు. ఒకే పరమాత్మ తన మాయాశక్తి చేత ఆయా సమయాలలో ఒక్కొక్క రూపంతో అనుగ్రహించడానికై ఆవిర్భవిస్తూ ఉన్నది. ఏ అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటామో ఆ అనుగ్రహాన్ని ఇచ్చే మూర్తిని ఆరాధించాలి. అన్నీ ఒకటే అన్న అభేద జ్ఞానం ఎప్పటికీ మరువురాదు. ఈ భేదాలన్నీ కార్యార్థం. సత్వము, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలు, మెలకువ, కళ, నిద్ర అనే మూడు అవస్థలు, బ్రహ్మ విష్ణువు శివులు, శివులని మూర్తులు అనగా త్రిమూర్తులు, ఇలా అన్నీ మూడు మూడుగా ఉన్నవి. త్రిమూర్తులు త్రిగుణాత్మకంగా ఉన్నారు. సత్వం తెల్లరంగు, రజస్సు పసుపు ఎరుపుల కలపోత, తమస్సు నలుపు, చీకటి రంగు ఒకటి, చీకటి ఒకటి, శాంతము మరొకటి, వేగము మరొకటి అని చెప్పవచ్చు. తెలుపు నలుపుల నడుమనున్న స్థితి రజస్సు. బ్రహ్మది రజోగుణం. ఇతనిది ఎరుపు పసుపుల కలగలుపుగా ఉండే బంగారు రంగు. విష్ణువునది సత్వగుణం, ఆయన లోకపాలకుడు. శివుడు సంహారకుడు, తామసగుణం కలవాడు. శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనోర్నృణాంస్యు అని భాగవతం చెబుతుంది. జగత్తును కాపాడటము, అనుగ్రహించడము సత్వగుణం. శ్రేయస్సు కావాలంటే సత్వగుణాన్నే మనం ఆరాధించాలి. ఒక
ఒకే పరమాత్మ మూడు విధాలైన గుణాలు కల మూడు మూర్తులుగా ఉన్న అనుగ్రహం కోసం సత్వగుణం కల మూర్తినే ఆరాధించాలి. మనం ఏ ఏ గుణాలు కలవారితో సంపర్కం పెట్టుకుంటామో ఆయా గుణాలు మనకు తెలియకుండానే మనలో ప్రతిఫలిస్తూ ఉంటవి. కోపిష్ఠిని చూస్తే మనకున్ను కోపమో లేక నిరుత్సాహమో కలుగుతున్నది. కార్య జయాన్ని ఉద్దేశించినప్పుడు మనకెవరి వల్ల కావాలో వారు శాంతంగాను సంతోషంగాను ఉన్న సమయం చూచి మరీ వెళతాం. పరమశాంతుడున్ను కోపం లేనివాడున్ను అయిన మాధవుడే విష్ణువే కొలవదగిన దైవం అని విష్ణు సంబంధాలైన పురాణాలు చెబుతున్నవి. స్కాందము శైవ పురాణము. మాయ తొలగిపోవాలనే కోరిక గలవారు ఈశ్వరోపాసన చేస్తారు, చేయాలి కూడా. పశుపతి పాశ విమోచకుడు, ఆయన సాత్వికుడు. సాత్వికుని కొలిస్తే కదా సత్వగుణం ఏర్పడుతుంది అని స్కాందము సూత సంహిత చెబుతున్నది. కొన్ని పురాణాలు శివునకు తమోగుణమును బ్రహ్మకు రజోగుణమును మానవునకు సత్వగుణము కలవని చెబుతున్నవి. శివుని రంగు తెలుపు, ఆయన భస్మోద్ధూళిత గాత్రుడు. ఉండే చోట కైలాసం, అది పరమ తెలుపే. వాహనం తెలుపు, శుద్ధమైన స్ఫటికం వలె ఉన్న శివుని చూడగానే అతడు సాత్వికమూర్తి అని తేటతల్లంగా తెలుస్తున్నది. విష్ణువు నలుపు, ఆయన స్థితి సతత నిద్ర. ఆయన వర్ణం తమోవర్ణం, గుణం తమోగుణం. అందుచేత విష్ణువు తామసి, శివుడు సాత్వికుడు అని మరికొన్ని పురాణాలు. కొంచెం ఆలోచిస్తే శివుని స్వరూపము స్థితి సత్వగుణ సూచకాలు. చేసే పని మాత్రం జగత్సంహారం, ఇది తమోగుణ క్రియ. విష్ణు యొక్క రూపము స్థితి తమోగుణ సూచకం, కానీ ఆయన చేసే పని లోకపాలన అనే క్రియ సాత్విక క్రియ. ఇట్లా మాధవ ఉమాధవులలో సత్వగుణ మిశ్రమం ఉన్నది. బ్రహ్మను గూర్చి వాదన లేదు. అందరూ ఆయన గారిని రజోగుణ విశిష్టుడనే చెప్పారు. ఆయనకు గుళ్ళు గాని గోపురాలు గాని ఆరాధనలు గాని లేవు. అందరూ ఆయనను మధ్యస్థంగానే వదిలేశారు. వివాదాలన్నీ కామారిని కంసారిణి గురించే. కామారి అనగా శివుడు, కాముడు అంటే మన్మథుడు, ఆయనకు అరి అనగా శత్రువు శివుడు. కంసారి కంసుడకు అరి అనగా శత్రువు ఎవడు? విష్ణువు. వీళ్ళను గురించే అంతా వివాదము. ఆళ్వార్లలో ఒకరు పెరుమాళ్ళును వర్ణిస్తూ, నీవే మునివి, నీవే బ్రహ్మవు, మూడు కన్నుల తండ్రివిన్ని నీవే అని సరసమాడారు. పాపపుణ్యాలను బట్టి ఫలమిచ్చేవాడు విష్ణువు, బ్రహ్మ సృష్టి చేసేవాడు, శివుడు ప్రళయం చేస్తాడు. ఆ ప్రళయ సమయంలో చరాచరాలను తనలో లీనం చేసుకుంటాడు. ఈ సంహార క్రియ క్రౌర్యమా? భ్రమణ చక్రంలో చిక్కుకొని సదా భ్రమణం చేస్తున్న జీవుడికి ఆడి ఆడి అలసిపోయిన బిడ్డను చూచి, బిడ్డా అలసిపోయావు, నేటికి ఈ ఆట చాలు, కొంచెం నిద్రపో అని ప్రేమతో బుజ్జగించే తండ్రిలాగా తల్లిలాగా విరామమిచ్చే ఆ మహానటుని ప్రీతిని అనుగ్రహాన్ని చూపే ప్రళయక్రియ తామసికమా? నిత్య ప్రళయం, మహాప్రళయం, ఆత్యంతిక ప్రళయం అని ప్రళయం మూడు విధాలు. పగలంతా విసిగి వేసారి కష్టాలు సుఖాలు అనుభవించి నానా బాధలు పడిన జీవి నిద్రలో ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు, అది నిత్య ప్రళయం. దానినిచ్చే దాత ఈశ్వరుడు. నిద్ర దుఃఖాలన్నింటినీ పోగొట్టుతుంది, ఏదో చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. హాయిగా నిద్రపోయాను అని పొద్దున్నే లేచి ఎంతో ఉత్సాహంగా ఉంటాం. ఆ నిద్రాసౌఖ్యం కలిగించే దాత ఈశ్వరుడే. మహాప్రళయంలో జగత్తు నిశేషమవుతుంది, మళ్ళా బ్రహ్మ సృష్టించాలి. ఈ పునఃసృష్టిలో జీవులు పూర్వకర్మానుగుణంగా పుడతారు. రెండు మూడు అని వేరువేరుగా తోచే ఈ భేదజ్ఞానాన్ని పోగొట్టి అద్వైతానుభవాన్ని మోక్షానందాన్ని ఇచ్చేదే ఆత్యంతిక ప్రళయం. నిద్రలో ప్రతిరోజు సుఖం అనుభవించడము, ఈశ్వర రూపంలో లయమై విశ్రాంతి పొందడము, అభేద దర్శనం చేస్తూ మోక్షానందం అనుభవించడము ఆ ఈశ్వరుని కరుణే. ఈ కార్యాలు తామసాల వలే కల్పించినా తండ్రి చేయవలసిన పని చేస్తేనే కదా ఆయన మూడు కనులు కలిగినటువంటి తండ్రి కాగలడం. విష్ణువునది యోగ నిద్ర. నిద్రాముద్రాం నిఖిల జగతీ రక్షణే జాగరూకాం. నిద్రపోతూనే ఉంటాడు, లోకరక్షణ చేస్తూనే ఉంటాడు. పాలించడము సంహరించడము ఈ రెండున్నూ కారుణ్యాన్ని చూపే కార్యాలే. దీనిలో ఎక్కువ తక్కువలెంత మాత్రమూ లేవు. అలాగే ఈ మూర్తులలో ఆధిక్య అనాధిక్యాలేమి ఏమాత్రమూ లేవు. పసిపిల్లలు
ఏడుస్తుండగా అరవంలో హరియుం శివనుం ఒండ్రు, అరియాదవన్ వాయులే మన్ను, హరిహరులిద్దరూ ఒక్కటే, అది తెలియవాని నోట్లో మన్ను అని అంటారు. ఇది సామెత. ఒకే ఒక తత్వం మాయచేట అనేక రూపాలతో మనకు గోచరిస్తూ ఉంటుంది. భేద జ్ఞానం మనం అజ్ఞానం చేత పసిబిడ్డకు చెక్కతో చేసిన మామిడి పండు ఇస్తే దానిని తినడానికి పూనుకుంటుంది, మనకు నవ్వు వస్తుంది. ఇలాగే ఎన్నో వికారాలకు లోనైన ఈ ప్రపంచాన్ని సృష్టించి కాంతా కనక క్షేత్రాదులను చూపిస్తూ భగవంతుడు మనలకు మనలను మభ్యపెడుతూ ఆడిస్తున్నాడు. ఇదంతా భ్రాంతి. చీకట్లలో చూపు సరిగ్గా అందక తాటిని చూచి పామని అనుకుంటాం, విదప పాము భ్రాంతి తొలగుతుంది. అట్లే వేదాంత శాస్త్ర పఠనం వల్ల ఇదంతా మిథ్య అనే ఎరుక కలుగుతుంది. వట్టి ఎరుకయే కలిగినంత మాత్రాన సరిపోదు, ఈశ్వరుని అనుగ్రహం చేత అది అనుభవంలోకి రావాలి. కొత్త ఊరు వెళ్ళినప్పుడు ఊరివాడిని అడిగి తెలుసుకున్నా అప్పుడప్పుడు ఏ దిక్కున పోయేది తెలియక భ్రమపడుతూ ఉంటాం, అదే దిగ్భ్రాంతి. అనుభవపూర్వకమైన ఎరుక సంపాదించుకున్న వారికి శివ మాధవుల తేడా కనిపించదు. దానిచేత ఎక్కువ తక్కువలు కనిపెట్టి కట్టిపెట్టి వంశానుక్రమంగా కొలిచే దైవాలను పరదేవతగా ఎంచవలే. ఇక్కడ స్వామివారు చాలా అత్యద్భుతమైనటువంటి ఒకనొక ఉపదేశాన్ని చేశారు. ఎవరిని మనం కొలవాలి అనంటే ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నారు, వంశానుక్రమంగా కొలిచే దేవతలను పరదేవతగా ఎంచవలే. అనగా మనం ఏ దేవత యొక్క ఆరాధన ముఖ్యంగా పెట్టుకోవాలి అంటే కులదేవత యొక్క ఆరాధన ముఖ్యంగా పెట్టుకోవాలని ఇక్కడ స్వామివారు చాలా నొక్కి వక్కాడిస్తూ ఉన్నారు. తక్కిన దేవతలను ఆ పరదేవత యొక్క వేరువేరు అంశాలని అభేదానుభవంతో అచంచలమైన శాంతితో మనం ఉండాలి. ఇక్కడ చాలా అత్యద్భుతమైనటువంటి, అలాగనే మిగతా దేవతలని కొలవకూడదా, ఇష్టదేవము అలాగే మిగతా దేవతలు అంటే కొలవాలి, కానీ ఈ దేవతల అందరూ కూడా ఆ కులదేవత అనే పరదేవతకి అంశాలుగా భావించి కొలవాలి అని ఇక్కడ అత్యద్భుతంగా ఉపదేశం ఇస్తున్నారు. ఇంతటితో ఇవాళ శీర్షికకు స్వస్తి. నమస్కారం.